हाय फ्रेंड्स वेलकम टू ब्यूटी ऑफ द वर्ल्ड फ्रेंड्स ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే కష్టం అనుకునే రోజు నుండి ఇప్పుడు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అనుకునే రోజు వరకు వచ్చాం పర్లేదు బాగానే వచ్చాం కానీ అదే లక్ష్మీదేవి కొంచెం ఎక్కువ చదువుకుంటా అంటే చాలా మంది ఒప్పుకోరు ఎందుకు చాలా మంది పేరెంట్స్ ఏం చదివినా ఎంత చదివినా లాస్ట్కి ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా అని అనుకుంటారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనే 2009 లో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అందాలి అని గవర్నమెంట్ చెప్పింది కానీ మన ఇండియాలో ఆ టైంకి చాలా తక్కువ మంది గర్ల్స్ చదువుకుంటున్నారు ఆ చదువుకునే వాళ్ళల్లో సగం మంది పేరెంట్స్ కి నచ్చిన కోర్స్ తీసుకుంటున్నారు ఇంకా కొంతమంది పేరెంట్స్ మనీ లేదనే చదువు ఆపేస్తున్నారు అబ్బాయిలకి లోన్స్ తీసుకొని ఫీస్ కట్టాలా అమ్మాయిలకు కూడా కడితే తప్పేంటి వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారనా వాళ్ళ నుండే మనం వచ్చాం ఇన్ఫాక్ట్ మన లైఫ్ వాళ్ళు ఇచ్చింది అలాంటి వాళ్ళ కోసం ఆఫ్టర్ లోన్ తీసుకోకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ సొసైటీలో అందరూ వాల్యూ ఇచ్చేది ఎడ్యుకేషన్కి మన ఫ్యామిలీలో మనం వాల్యూ ఇచ్చేది గర్ల్స్కి అలాంటి గర్ల్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఏంటి అబ్జెక్షన్ అమ్మాయిలకి ఇప్పటికే ఇంట్లో అది చెయ్యకు ఇది చెయ్యకు అని చెప్తారు సొసైటీలో కొంతమంది పర్సన్స్ వల్ల చాలా వదులుకుంటున్నారు అట్లీస్ట్ వాళ్ళకి మిగిలింది ఉన్నది ఏదన్నా ఉంది అంటే ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్ళకి నచ్చింది చదవనివ్వండి రేపు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది నేను అబ్బాయిలు తక్కువ చేసి మాట్లాడతలేను అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఈక్వల్ అని చెప్తున్నాను అలాంటి ఉమెన్ని మనం ఎంకరేజ్ చేయాలి కానీ చదివింది చాలు ఇంకా పెళ్ళి చేసుకో అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజుకి కూడా ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ కోసం వచ్చినవాడు ఎలాంటి వాడు అయినా ఉన్న చదువుని అక్కడ ఆపేసి వాడిని పెళ్ళి చేసుకుంటారు ఇంకా ఇది కనీసం 10 మందిలో ముగ్గురికైనా జరుగుతుంది బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఇంట్లో వాళ్ళని ఎదిరించి బయట స్టేట్స్కి కంట్రీస్కి వెళ్ళి చదువుకునే అమ్మాయిలు లేరా చదివిన చదువు వేస్ట్ అవ్వకుండా జాబ్కి వెళ్ళి ఇంటిని నడిపిస్తున్న అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ జీవితంలో ఒక పెద్ద మెట్టు ఎక్కేశారు ఎవరి కోసం లేదా ఎవరో చెప్పారని ఆ మెట్టు నుండి దిగొద్దు ఎందుకంటే ఒక అమ్మాయి ఏదన్నా సాధించిందంటే ఇంట్లో కాదు మొత్తం దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది అది వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈక్వాలిటీ అనే ఎప్పుడో మనం చదువుకున్నాం అది ఇంకా కొన్ని ఇంట్లల్లో అవడం లేదు ఆ ఇంట్లల్లో కూడా మారితే ఈ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ గురించి భయపడరు ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ అండ్ ది వర్డ్స్ దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ థ్యాంక్ యూ